హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. నేను మీ దివాకర్. ఈరోజు మనం ఈ వీడియోలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అంటే తెలంగాణలో మనకి అందరికీ తెలిసిందే కదా, రీసెంట్గా జాబ్ నోటిఫికేషన్స్ గురించి అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. దీనిలో మనకి కమ్యూనికేషన్ కానిస్టేబుల్ హోమ్ శాఖలో మనకి కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అయితే ఉంటాయని చెప్పేసి అయితే మనకి ఎప్పటి నుంచో ఒక విషయం అయితే మనకి తెలిసిందే. సో దానికి సంబంధించి మన ఛానల్ నుంచి అయితే మనమైతే కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా మెటీరియల్తో పాటు ఆన్లైన్ కోర్సు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మెటీరియల్కి సంబంధించి నేను చాలా వీడియోస్ అయితే చేశాను. సో మెటీరియల్ అయితే 200 రూపీస్ కాస్ట్ పడుతుంది. దాని గురించి అయితే నేను చాలా వీడియోస్ చేశాను, కావాలంటే నేను మధ్యలో చెప్తాను. అండ్ ఇప్పుడు దీంట్లో మనం ఏంటి మాట్లాడుతున్నామంటే కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించి కేవలం ఆన్లైన్ కోర్సు గురించి మాత్రమే మనం మాట్లాడడం అయితే జరుగుతుంది. ఒకసారి ఏంటి డీటెయిల్స్ అనేవి అయితే ఒకసారి మనం చూద్దాం. సో ముందుగా మనం కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి సిలబస్ చూసినట్లయితే కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి సిలబస్లో దీన్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేయడం అయితే జరిగిందండి. ఫస్ట్ వన్ వచ్చి ఎలక్ట్రికల్ ఒకటి, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో ఒకటి, అదేవిధంగా ఇంకొకటి ఏంటి అంటే బేసిక్ కంప్యూటర్స్, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అంతా కొంత ఉండాలి కాబట్టి సో బేసిక్ కంప్యూటర్స్. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే టెలిఫోన్ సిస్టమ్. ఏంటండి టెలిఫోన్ సిస్టమ్? ఇవి మనకి కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉన్నటువంటి బేసిక్ సిలబస్. ఇందులో ఇన్ డెప్త్గా ఒకసారి మీరు చూసినట్లయితే ఈ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ మాత్రమే ఉంటాయండి, మరీ హెవీ కాన్సెప్ట్స్ అయితే ఏమీ ఉండవు. ఒకసారి చూడండి మీరు, ఒకసారి ఎక్కువగా డీటెయిల్గా కాదు మనం ఒకసారి మామూలుగా చూద్దాం. చూడండి, కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్, వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అడుగుతున్నాడు. కన్స్ట్రక్షన్ ఆఫ్ ద కార్బన్, వైర్ వౌండ్ రెసిస్టర్స్, అంటే ఏంటి రెసిస్టర్స్ యొక్క ఇవన్నీ టైప్స్ అనమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్, కేసీఎల్లు, కేవీఎల్లు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే అమ్మీటరు, వోల్ట్ మీటరు, ఇవన్నీ కూడా అంటే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. సో వీటన్నిటికి సంబంధించి, తర్వాత ఏసీ కరెంటు, డీసీ కరెంటు, వీటి తాలూకా ఆర్ఎంఎస్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడము, తర్వాత వైబ్రేటర్స్, వైబ్రేటర్స్ తాలూకా ఫంక్షన్స్, ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రికల్లో అడగడం అయితే జరుగుతుంది. సో కమింగ్ టు ద సెకండ్ చాప్టర్కి వచ్చేసరికి మనం ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియోకి సంబంధించి మీరు చూసినట్లయితే ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎలక్ట్రానిక్స్, రేడియో అన్నాడంటే సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రానిక్స్తో పాటు కమ్యూనికేషన్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, అనలాగ్ కమ్యూనికేషన్ సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. సో దీని అందుకే నేను 2 పార్ట్స్ అయితే సపరేట్ చేయడం అయితే జరిగింది. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సపరేట్గా సపరేట్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇందులో ఈ కమ్యూనికేషన్లోనే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టెలివిజన్ కూడా, టీవీ కూడా ఉంటుంది. ఓకే, టెలివిజన్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎలక్ట్రానిక్స్లో మనకి ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసినవే. నార్మల్గా ఇగోండి ఇగోండి ట్యూనిడ్ సర్క్యూట్స్, వీటన్నిటి గురించి మీకు తెలుసు. అండ్ ఇక్కడ మనకి ఎక్కువగా ఈ ట్రాన్సిస్టర్స్ గురించి, అదేవిధంగా రెక్టిఫైయర్స్ గురించి, ఇలాంటి వాటి గురించి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇది మనకి ఇక్కడ పవర్ యాంప్లిఫైయర్స్ చూడండి, ఇక్కడ పవర్ యాంప్లిఫైయర్స్ గురించి కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. టెలివిజన్ ఇంజనీరింగ్ గురించి, తర్వాత ఇంకోటి మ్యాగ్నెటిక్ సౌండ్ రికార్డింగ్, మ్యాగ్నెటిక్ టేప్స్, వీటన్నిటి గురించి అడగడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్, ఇలాంటివన్నీ కూడా మనం అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, నెక్స్ట్ కంప్యూటర్ సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్ చూసినట్లయితే ఎంఎస్ ఆఫీస్ అండి. ప్రైమరీగా మనకి ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ అడుగుతున్నాడు. ఎంఎస్ ఆఫీస్లో మేజర్గా చెప్పేది ఏంటంటే వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవే కాదు, మిగతావి కూడా అడుగుతాడు. సో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంది వీటి మీద అనమాట. ఓకే, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అంటే కంప్యూటర్ ఇంటర్నల్గా ఏముంటాయి వాటి గురించి డీటెయిల్గా మనం అయితే చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. మదర్ బోర్డు అండ్ పెరిపెరల్స్, పెరిపెరల్స్ అంటే ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, ఇవన్నీ కూడా అన్ని యాక్సెసరీస్ కూడా పెరిపెరల్స్ కింద వస్తాయి అనమాట. ఓకే, ఎంఎస్ డాస్, విండోస్ ఆపరేటింగ్ సిస్టము, అంటే ఏం లేదండి ఎంఎస్ డాస్ అంటే ఇవన్నీ చెప్పాలి అంటే సింపుల్గా ఓఎస్ గురించి వాడు అడుగుతుంది. పీసీ అసెంబ్లీ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్, నెట్వర్కింగ్, ల్యాన్, వ్యాన్ యొక్క బేసిక్స్, ఇవన్నీ కూడా మనకి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్లో మనం అయితే నేర్చుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ టెలిఫోన్ సిస్టమ్. నన్ను అడిగితే ఇది ఒక్కటే చిన్న టాపిక్ అండి, మిగతావన్నీ కూడా కొంచెం పెద్దవనే చెప్పాలి. సో ఇక్కడ పిఎస్టిఎన్ గురించి, టెలిఫోన్ ఇన్స్ట్రుమెంట్స్, వీటన్నిటి గురించి, జిఎస్ఎం అంటే ఏంటి, సిడిఎంఈ అంటే ఏంటి, ఇవన్నిటి గురించి కూడా మనం టెలిఫోన్ సిస్టమ్లో అయితే నేర్చుకుంటాం. ఇది ఒకటే చిన్న టాపిక్, మిగతావన్నీ కూడా కొంచెం పెద్దవనే చెప్పుకోవచ్చు. ఓకే, దీని తర్వాత బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ కొంచెం చిన్నది. ఇందులో పెద్దది ఏంటి అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో, ఇందులో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు అయితే మనకు ఉన్నాయి. అండ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ కూడా తీసి పారడానికి లేదు, మినిమం టు మినిమం 10+ క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మనకి.
ఓకే అండ్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు కూడాను. ఓకే అదనమాట. సో ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఏంటి అంటే వీటన్నిటికి ఈ ఫోర్ చాప్టర్స్కి సంబంధించినటువంటి అబ్రివేషన్స్ అండి, ఈ అబ్రివేషన్స్ కూడా మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ అబ్రివేషన్ సంబంధించి సపరేట్గా ఒక వీడియో చేసి అయితే అందులో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది ఇంతవరకు మనం చెప్పినది ఏంటి అంటే కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి సిలబస్. ఈ సిలబస్ మొత్తం మనం అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. సో టోటల్గా 80+ వీడియోస్ అయితే మనకు ఉన్నాయి ఈ సిలబస్లో. మొత్తం మనకి ఈ సిలబస్ అంతా కలిపి 80+ వీడియోస్ అయితే మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా రికార్డెడ్ వీడియోస్, లైవ్ క్లాసెస్ అయితే కాదు, లైవ్ క్లాసెస్ అయితే మాత్రం కాదు. ఓకే ఇవన్నీ కూడా రికార్డెడ్ వీడియోస్ అండి, రికార్డెడ్ వీడియోస్. చాలా క్లియర్గా నేను చెప్తున్నాను, ఇవన్నీ కూడా రికార్డెడ్ వీడియోస్. అండ్ వీటిని టీచ్ చేసే ఫ్యాకల్టీ గురించి కూడా నేనైతే చెప్తాను. సో మీరు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏదో టీచ్ చేసామంటే ఏదో రకంగా టీచ్ చేయడం కాదండి, బేసిక్ లెవెల్ నుంచి మనకు ఎంత వరకు అవసరమో ఆ డెప్త్ వరకు వెళ్ళి టీచ్ చేయడం అయితే జరుగుతుంది. అదే కాకుండా చాలా క్లియర్గా తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికీ కంఫర్టబుల్గా ఉండే విధంగానే టీచ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి ఫ్యాకల్టీ డీటెయిల్స్ గురించి చూసినట్లయితే మొదటిది వచ్చేసి నేనేనండి. సో మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి అయితే నాకు, నా ఛానల్ చూసినటువంటి మెజారిటీ పీపుల్కి అయితే నేనైతే తెలుసు. నా పేరు వచ్చి దివాకర్, నాది క్వాలిఫికేషన్ వచ్చి ఎంటెక్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే 12 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఫస్ట్ నేను ఒక జైల్ వార్డెన్ జాబ్ని సెక్యూర్ చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జైల్ వార్డెన్ ఉంటుంది కదా అది. అండ్ దెన్ ఏంటి అంటే నేను సార్టింగ్ అసిస్టెంట్ జాబ్ కూడా నేను సెక్యూర్ చేయడం జరిగింది. అండ్ సబ్ ఇన్స్పెక్టర్ 2012 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్లు అండి నేను. అయితే నేను ప్రజెంట్ నేను జాబ్ చేస్తుంది ఎందులో అంటే సార్టింగ్ అసిస్టెంట్. ఓకే ఇది ఇండియా పోస్ట్లో నేను సార్టింగ్ అసిస్టెంట్గా చేస్తున్నాను. సో నా గురించి అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి ఆల్రెడీ నా గురించి తెలుసు. నాకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ 12 ఇయర్స్ అయితే టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో నేను ఇందులో నేను ఎక్కువగా చెప్పింది ఏంటి అంటే కంప్యూటర్స్ అయితే నేను ఎక్కువ చెప్పాను. ఈవెన్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ కూడా నేను ఎలక్ట్రానిక్స్ లాస్ట్ టైం అయితే చెప్పాను, కానీ మరి ఈసారికి నాకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నేను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాను కాబట్టి ఎక్కువగా దానికి ఎలక్ట్రానిక్స్ అయితే నేను ఎక్కువ చెప్పడం జరగలేదు. టైం సరిపోక అది కూడా, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చే ముందు మీకు ఇది ఈ కోర్స్ అంతా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో నాకంటే బాగా చెప్పినటువంటి ఫ్యాకల్టీని నేను ఎంచుకొని చెప్పించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు చూసినట్లయితే ఇక్కడ ఎం రవీంద్ర సార్ అండి, ఇతను ఎంటెక్ ఆల్రెడీ చేశారు, పిహెచ్డి చేస్తున్నారు ఒక ఎన్ఐటీలో. ఈయనకి కూడా మోర్ దాన్ 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇతను ఎలక్ట్రానిక్స్ అదేవిధంగా రేడియో అనే టాపిక్లో మోర్ దాన్ హాఫ్ పార్ట్ అయితే చెప్పడం అయితే జరిగింది. అదే కాకుండా లాస్ట్ టెలిఫోన్ సిస్టమ్ ఉంది కదా, టెలిఫోన్ కమ్యూనికేషన్ ఉంది చూసారు కదా, ఇవ్వండి ఇది టెలిఫోన్ సిస్టమ్ ఉంది కదా, ఈ టాపిక్ కూడా సారే చెప్పడం అయితే జరిగింది, రవీంద్ర సారే చెప్పడం అయితే జరిగింది. సో ఇతనికి కూడా నేను చెప్తున్నాను కదా 12 ఇయర్స్ అబౌ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వన్ ఆఫ్ ద మన ఏపీ తెలంగాణలో వన్ ఆఫ్ ద రిప్యూటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్లో టీచింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మనం రిక్వెస్ట్ చేయడం ద్వారానే సార్ చెప్పడం అయితే జరిగింది అనమాట. ఓకే నెక్స్ట్ మీరు చూసినట్లయితే జ్ఞానేశ్వర్, బి జ్ఞానేశ్వర్ సార్, ఇతను ఎంటెక్ ఐఐటి ధన్బాద్లో చేశారు, మోర్ దాన్ 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎలక్ట్రికల్ మొత్తం కూడా ఇతనే చెప్పడం అయితే జరిగింది. ఎలక్ట్రికల్ మీరు స్టార్టింగ్లో ఉన్న వీడియోస్ అన్ని ఎలక్ట్రికల్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్లో కూడా ఫస్ట్లో ఉన్నటువంటి ప్యూర్ ఎలక్ట్రానిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా సారే చెప్పడం అయితే జరిగింది. ఇతనికి కూడా మోర్ దాన్ 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇతను ఇదే కాకుండా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కూడా, అంటే కోర్స్ ఎయిడ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇతనికైతే ఉందన్నమాట, రైట్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే రాజేంద్ర ప్రసాద్ సార్, ఇతను ఎంటెక్ అండి ఇతను క్వాలిఫికేషన్. ఇతను ప్రజెంట్ కూడా, ఇతను కూడా పిహెచ్డి ఒక ఎన్ఐటీలో చేస్తున్నారు. ఇతనికి మోర్ దాన్ 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఏపీ తెలంగాణకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ రిప్యూటెడ్ కాలేజెస్లో, ఇతను ఇంజనీరింగ్ కాలేజీలో టీచింగ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇతను మనకి కంప్యూటర్స్ అయితే మనకి చెప్పడం అయితే జరిగింది మన రిక్వెస్ట్ మేరకు. సో ఇతను కంప్యూటర్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఎందుకు అంటే ఇంతమంది ఫ్యాకల్టీని తీసుకొని చెప్తున్నాం ఏంటంటే ఏదో సిలబస్ ఒకరే చెప్పేసి ఏదో రకంగా చెప్పేసి పాడుకొని వెళ్ళిపోయేదానికంటే కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నీట్గా బేసిక్ లెవెల్ నుంచి చెప్పాలనే ఉద్దేశంతోనే మేము నలుగురు ఫ్యాకల్టీ కూడా అందరూ టీచింగ్ అంటే ఒక డెడికేషన్తో చేసేవాళ్ళే, తప్పితే ఏదో మనీకి పరంగా ఏదో చేసేవాళ్ళైతే మాత్రం కాదు. మీరు అది అర్థం చేసుకోవాలి. మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూసిన వాళ్ళు కూడా
వీలైతే మీరు మీ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మీరు మీకు నచ్చినట్లయితే ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళైతే కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ మీరు చూసినట్లయితే మనకి కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించి కోర్స్ తలక డీటెయిల్స్ మనం చూసినట్లయితే కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కోర్సులో మనకి కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఫుల్ కోర్సు ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ కోర్స్ కాస్ట్ ఎంత అంటే మనము ప్రొవైడ్ చేస్తుంది 1599 రూపీస్ అండి. సో ఇంతవరకు చాలామంది 1599 రూపీస్కి పర్చేజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి March 11th and March 12th ఈ రెండు రోజులు, స్పెషల్గా మనం ఒక 300 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది, 299 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందువలన అంటే మన ఛానల్ పెట్టి 3 ఇయర్స్ అవుతుందండి, మన యూట్యూబ్ ఛానల్ పెట్టి 3 ఇయర్స్ అవుతుంది. అందువలన స్పెషల్గా ఈ రెండు రోజులు మాత్రం మనం ఎవరైతే ఈ రెండు రోజుల్లో కోర్సు పర్చేస్ చేస్తారో వాళ్ళకి 299 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కూపన్ కోడ్ అంటే మీరు యాప్లో చూస్తే మీ యొక్క కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కోర్సు కాస్ట్ అయితే 1599 రూపీసే ఉంటుంది. మీకు కూపన్, ఈ కూపన్ అప్లై చేసినప్పుడు మాత్రమే ఈ 299 రూపీస్ అయితే తగ్గుతుంది అనమాట. ఓకేనండి, సో ఇది మనకి కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కోర్సు డీటెయిల్స్. ఇది ఈ ఆఫర్ అయితే కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుంది, ఇది గమనించాలి. అండ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కోర్సు కాదు, మేము మెటీరియల్ ఉంటే చదువుకుంటాం అనుకునే వాళ్ళ కోసం నేను మాట చెప్తున్నాను. సో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి PDF మెటీరియల్ అయితే మనం 200 రూపీస్కి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, 200 రూపీస్కి. ఓకే, ఓన్లీ PDF మెటీరియల్ ప్రింట్ చేసి బుక్ అయితే కాదు. మీకు నేను ఇక్కడ ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, 8247766200. ఓకే, 8247766200 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి, అంటే మీరు ఫోన్పే చేసి, అంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు మెటీరియల్కి సంబంధించి పేమెంట్ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే నేను అయితే చెప్తాను. ఓకేనండి, సో నా సజెషన్ అయితే ఈ PDF మెటీరియల్ కంటే కూడా మీరు ఇది తీసుకుంటే అది లేకపోతే లేదు అది మీ ఇష్టం. ఇప్పుడు మీరు చదవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి నేను చెప్పింది ఏంటంటే కోర్సు తీసుకుంటే ఉపయోగపడుతుంది, అది మీ ఇష్టం, అది మీకు ఎలా నచ్చితే అలా చేయండి, ఇందులో ఎటువంటి ఇది లేదు. ఓకేనండి, సో మీకు కనుక ఈ కోర్సు బాగుంది ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళందరికీ కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనండి, సో ఆల్రెడీ నేను చెప్పడం అయితే జరిగింది ఇది ఈ కోర్సులో మనకి 80+ వీడియోస్ అయితే ఉంటాయండి, 80+ వీడియోస్ అయితే టోటల్గా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనండి, ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ చేసేసాము, ఇంకా ఏమైనా 1-2 వీడియోస్ మీకు అవసరమైనట్లయితే అవి యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనండి, ఇది మనకి కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఓకే, థ్యాంక్ యూ.